చూసిండ్రా వీళ్ళందరూ పోలీస్ స్టేషన్లలో పోయి ఇగో కాంప్లైంట్లు ఎట్లా ఇస్తున్నారు, ఇంతకు ఈ కాంప్లైంట్ ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎవరి మీద ఇస్తున్నారు అని తెలుసుకోవాలి కదా. అయితే దానికంటే ముందు ఇక గల్లీ గల్లీ వాడా వాడా ప్రతి మండలంలో, కుబీర్ మండలం కావచ్చు, తానూరు మండలం కావచ్చు, లోకేశ్వరం మండలంలో ఇట్లా తలసాని యాదవ్పై కేసు పెట్టాలని మన గిరిజన ముద్దు బిడ్డలందరూ ఇట్లా అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ కింద పెడుతున్నారు. ఈ సంఘటన ఒకసారి చూడండి, ఇగో రాజేష్ బాబు కనిపిస్తున్నారు కదా, ఇగో తలసాని యాదవ్ ఇగో గల్లబట్టి గుంజి ఇగొకటి కొట్టిందన్నమాట చంప మీద. దానికి గానుగా వ్యతిరేకంగా ఏదైతే మన లోకేశ్వర మండలం, తానూరు మండలం, కుబీర్ మండలంలో ఉన్నటువంటి మన రాజేష్ బాబు గారి యొక్క యువ సైన్యం, అదేవిధంగా రాజేష్ బాబు గారి యొక్క కార్యకర్తలు, గిరిజన ముద్దు బిడ్డలందరూ కలిసి అక్కడ శవయాత్ర చేసిండ్రన్నమాట. అంతేకాకుండా ఆయన దిష్టిబొమ్మను అక్కడ దానం కూడా చేసిండ్రు. అంతేకాకుండా వెంబడే ఏదైతే మన తలసాని యాదవ్ గారు చేసినటువంటి పని ఒప్పుకొని దానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా అతని మీద అట్రాసిటీ కేసు పెట్టాలని వాళ్ళు ఇక రోడ్డు మీద కూడా కూస్తున్నారు. ఇక రోడ్డు మీద కూర్చుండి దాదాపు ఒక గంట రెండు గంటల పాటు ఆ రోడ్డు మొత్తం జామ్ చేసిండ్రన్నమాట. వెంబడే మాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలమని వాళ్ళు ఇగో ఇట్లా దిష్టిబొమ్మను అక్కడ పెట్టి దగ్నం చేసిండ్రన్నమాట. ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు అందరూ పెద్ద మొత్తంలో వెంబడే స్పందించకపోతే ఇక మన తలసాని యాదవ్ గారి ఇల్లు ఇంటి ముట్టడి కూడా చేస్తాము. అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ముద్దు బిడ్డలందరూ దిగి అతనికి ఓ బుద్ధి చెప్తామని అక్కడ హెచ్చరించడం జరిగింది. ఇక అక్కడ న్యాయం చేయాలంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి కూడా అక్కడ ఇగో వాళ్ళు ఒక వినతి పత్రాన్ని ఇచ్చిండ్రు. అయ్యా ఇగో నువ్వు రాసినటువంటి రాజ్యాంగంలో దళితులకు, ఎస్టీలకు అక్కడ ఇగో ప్రొటెక్షన్ లేకుండా పోయిందని మన అంబేద్కర్ గారికి అక్కడ ఈ లేఖను ఇచ్చి చెప్పడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా రోడ్ల మీద ఇగో పాదయాత్రగా వెళ్తూ మన తలసాని యాదవ్ గారి యొక్క నినాదాలను డౌన్ డౌన్ అంటూ అక్కడ ఈ యువత మొత్తం కదిలిందన్నమాట. ఇక అంతేకాకుండా నిన్న లోకేశ్వరం మండలంలో కాక తానూరు మండలంలో ఉన్న కూడా యువకులందరూ ఇట్లా రోడ్డు మీద ధర్నగా దిగి వెంబడే క్షమాపణ చెప్పి తొందరగా అక్కడ ఏదైతే మీరు చేసినటువంటి పనులను ఒప్పుకొని అతని మీద ఈ కేసును పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. ఏదైతే గత రెండు రోజుల క్రితము హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలసా మన ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి వద్దులు కేటీఆర్ వెంబడ వెళ్లడం జరుగుతుండగా అతన్ని వెనక్కి నెట్టేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మన బంజారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులైనటువంటి జాదవ్ రాజేష్ బాబు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ బైంసా గిరిజన నాయకుడిపై తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కాలర్ పట్టి వెనక్కి లాగేసి నాలుకల నమరి చాలా ఇష్టం వచ్చినట్టు బండబుద్ధులు తిట్టి చెంపపై దెబ్బ కొట్టడం అనేది యావత్ బంజారా సమాజం చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అంటే రాజకీయంగా గిరిజనులపై ఇంత కక్షపూరితకంగా చేసినటువంటి తలసాని శ్రీయాదవ్పై లంబాడా జేఏసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే అతనికి మంత్రి పదవి నుండి బడతరం చేసి మా యొక్క ఎస్సీ ఎస్టీలకు బేషరత్తుగా, బంజారా సమాజానికి బేషరత్తుగా క్షమాపణ చెప్పి, అంతేకాకుండా క్షమాపణ చెప్పకుండా మేము కూడా ఇక్కడ చాలా నిరసన కార్యక్రమం నర్సాపూర్ మండల కేంద్రంలో లంబడా జేఏసీ ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. అంతేకాకుండా అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అతనికి మంత్రి పదవి నుండి బరతరపు చేయాలా. అంటే గిరిజనులకు రాజకీయంగా ఒక ఉద్యమ నాయకుడైనటువంటి గత 15 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమంలో, గత 14 సంవత్సరాల నుండి పార్టీ ఉద్యమం కోసం పనిచేసి, అతను జాతి కోసం పనిచేసి లోక్సభ పార్టీ లోక్సభ అభ్యర్థిగా అతనికి అవకాశం రాకుండా సొంత పార్టీ వ్యక్తి అయినటువంటి రాజేష్ బాబు పైన ఈ విధంగా దాడి చేయడం అంటే మాకు ఏదో అనుమానం మా బంజారా జాతిపై కలుగుతుంది. ఎందుకో మరి మా తెలంగాణలో బంజారా జాతిపై రకరకాల దాడులు జరగడం అనేది మాకు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఈ ఆందోళనపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రోజు సాక్షాత్తు కేటీఆర్ కనుసన్నలలో కేటీఆర్ వెనుకనే ఈ ఘటన జరగడం అనేది చాలా దుర్భార్కరమైన విక్రాంబద్ధమైన మేము ఆలోచన చేస్తున్నాము. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ ఈ క్షమాపణ చెప్పకపోతే, గవర్నమెంట్ వచ్చి దిగి వచ్చి రాకపోతే మేము భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో చాలా భారీ ఎత్తున కార్యక్రమం జరిగింది, నిజాం కాలేజీలో జరిగింది, ఇక్కడ నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాలు మొదలైనాయి. ఉదోల్ మండల ఇలా తాలూకా మొత్తం జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తుంది. దీనిని ఒకవేళ ప్రభుత్వం వెంటనే స్పందించి దిగి రాకపోతే, మా నాయకుడికి క్షమాపణ చెప్పకపోతే మేము భవిష్యత్తు కార్యక్రమ ప్రకటించి అవసరమైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి కూడా ముట్టడి చేయడానికి ఇక్కడ ఉన్న నాయకులం కూడా ఏమాత్రం వెనకాడము. ఇదే విధంగా ఇంకోసారి పునరాత్రం కాకుండా
అతనికి పార్టీ పరంగా కూడా ఉద్యమ సమయంలో కష్టపడ్డ వ్యక్తికి మీరు న్యాయం చేయాలని బంజారా సమాజ తరపున పార్టీల అతీతంగా జేఏసీ తరపున మిమ్మల్ని వేడుకుంటూ కబర్దార్ కబర్దార్।